డ్వాక్రా సంఘాలను బట్టి మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తి మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు బట్టి ఈ రోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 73 సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం దారుణమా? దారుణమే అన్న, చాలా దారుణమే. ఎందుకంటే అన్న, జగనన్న ఈ తండ్రి వయసు ఉంటుంది కదా అతనికి, అది చంద్రబాబు గారికి. అలాంటి మనిషిని అరెస్ట్ చేసావంటే నువ్వు, అంటే పైగా తప్పు చేసిన విషయమా కాదని పక్కన పెడితే నీదన్నది కక్ష సాధింపు మాత్రమే. నాకు నాకున్న అవగాహన బట్టి, నాకున్న ఆలోచన బట్టి, నా వయసుకున్న ఆలోచన బట్టి నేను చెప్తున్నాను. అంటే మీరేదో 16 నెలలు జైల్లో ఉన్నారు, నిన్ను ఉండేటట్టు ఇతనే చేశాడని ఒక ఆలోచనతో ఇతను పెట్టావు కాబట్టి పెట్టావు. కానీ అతని మీదైతే నీకు పూర్తి అవగాహన లేదు. నా చంద్రబాబు నాయుడు మా రాష్ట్రానికి, అదేలే మన రాష్ట్రానికి ఎన్నో చేశారన్న. అంటే ఊదుతుఫాను విషయంలోని ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మా విశాఖపట్నంలో, అంటే అన్ని విషయాలుగా మాకు తెలియదు కానీ మా విశాఖపట్నంలో, మా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ విషయంకి వస్తే చాలా చేశారన్న. కరెంట్లు పోయాయి, నీళ్ళు లేవు, రోడ్లు ఇబ్బంది అయిపోయాయి. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఒక 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యలోనే మొత్తం క్లియర్ చేశారు. అంతటి గనుడు అతను, చెయ్యాలనుకుంటే ఏమైనా చేయగలడు. మీరేం చేస్తున్నారన్నా, మీకు పట్టం కట్టి పెద్ద పొజిషన్లో పెట్టాం మిమ్మల్ని. 150 మందిని ఇచ్చి, యాక్చువల్గా చెప్పాలంటేనా, మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. మిమ్మల్ని అంత పొజిషన్లో పెడితే మీరేం చేస్తున్నారన్నా, మమ్మల్ని పాలించమని, మమ్మల్ని బాగుపెట్టమని మిమ్మల్ని అంత పొజిషన్లో పెడితే మమ్మల్ని వదిలేసి మీరు మీ రాజకీయ కక్షని సాధించుకుంటున్నారన్నా, ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా తప్పనా. అంటే మీరు తెలుసుకుంటే బాగుంటుంది, లేకపోతే మీరు అంతకంటే ఇంకా ఎక్కువ అనుభవిస్తారు. మీరు ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి నాలాంటి నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు కల్పించినటువంటి నాయకులను అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టి తిరిగించడం చాలా దుర్మార్గం, బాధాకరం. ఆంధ్రప్రదేశ్ మే హర్ ముసల్మాన్ కే లియే రంజాన్ తోహఫా, క్రిస్టియన్స్ కే లియే క్రిస్మస్ కానుక, ఔర్ హిందూస్ కే లియే సంక్రాంతి ఉగాది కానుక దేకే హర్ ఆద్మీ కో ఘర్ కే ఖుషియా మనానే కే లియే హర్ మౌకే కే లియే ఫైదా ఉఠా రహే థే. ఐసా ఆద్మీ కో చంద్రబాబు నాయుడు కో ఆజ్ యే కేసస్ రఖ్ కే ధమకానా సహీ నహీ హై. ఇస్కే లియే హమ్ పూరా ఆద్మీ చంద్రబాబు నాయుడు కో సబ్ సపోర్ట్ కర్కే ఆగే బడానే కీ కోషిష్ కరేంగే. వీడియోలో బాధపడతాం చూసామండి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఎందుకు అంత బాధపడుతున్నారు? ఆయన మహానుభావుడు, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా సస్య సేవలు చేసిన మహానుభావుడు. అట్లాంటి మహానుభావుడిని అరెస్ట్ చేయటం నాకు ఎంతో బాధగా ఉంది. అట్లాంటి బాధను కలుసుకొని ఇట్లాంటి మాటలు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు అని అంటారు, ఏమన్నా ఆయన ఉండగా రాష్ట్రమే సస్య సేవలం ఉంది, ప్రతి ఒక్కడు ఆనందంగానే బతికాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ రోడ్లు లేవు, ఎలాంటి రాజధాని లేదు, ఎలాంటి పోలవరం లేదు. పోలవరం లేకపోయినా మనకి పోలవరానికి 73% పోలు చేశాడు, రాజధాని 35% చేశాడు. అట్లాంటి మహానుభావుడిని మనం బాగుట్టుకున్నామని చేసి ఆ బాధల్లో ఆవేశంతో కోపాన్ని తట్టుకోలేక ఆ ఉద్రేహాన్ని ఒళ్ళగక్కా. నీకేమనిపిస్తుంది దాంట్లో? జగన్మోహన్ నా కొడుకు లగ్నం వెళ్ళి లంగాల కట్టడానికి వెళ్ళాను. నా అప్పుడు ఎవరి దమ్ము చాలా నా కొడుకు పడతారని భయంతో. ఆ రోజు మన కడప ఎంపీల గారికి అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి కడప ఎంపీ కదా, వాడు వాడి అరెస్ట్ చేయడానికి ఏమో లాంటి ఆర్డర్ వచ్చిందంట. పెద్ద పుడింగ్ వాడు సొంత బాబాయ్ కొట్టి చంపినట్టుకి వాడికి ఏమో రాజకీయ భాగాలు. చంద్రబాబు నాయుడు ఏమో 10 ఆంధ్రప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తికి ఏమో అర్ధరాత్రి అప్పుడు వచ్చి దొంగసాడు తీసుకెళ్ళడానికి, దొంగ నాకుడు దొంగ ప్రభుత్వం, సైకో నా కొడుకు
బచ్చే నా కొడుకు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న నువ్వు ఈ రోజు బాబు గారి మీద అక్రమ కేసులు అండగట్టి నువ్వు పైశాచికంగా పొందుతున్నావు అనుకుంటున్నావేమో జగన్మోహన్ రెడ్డి నీ పతనానికి నాంది నువ్వే వేసుకున్నావు ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయ్యింది నువ్వు ఇంకా తట్టాపడ సత్తుని నువ్వు వెళ్ళిపోవడానికి రెడీ అయిపో వచ్చేది బాబు నీ తాట తీసేది కూడా బాబే ఇది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయ్యింది చంద్రబాబు నాయన్ని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు ఇంతమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నటువంటి కేసు అవసరమా దయచేసి ఇది న్యాయం కాదు దానికోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క మహిళ ఈ రోజు బయట వచ్చి మాట్లాడగలుగుతోంది తిరుగుతోంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే డోక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఈ రోజు వంటింటికే పరిమితం కాకుండా ప్రతి స్త్రీని బయటికి తీసుకొని వచ్చి ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా తయారు చేసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అసలు కేసు ఏందో తెలియదు ఎందుకు కేసు పెట్టినారో తెలియదు అటువంటి కేసుల్లో పెట్టి రాత్రంతా ఇబ్బంది పెట్టి కుటుంబానికి దూరం చేసి ఈరోజు శని ఆదివారాలు సెకండ్ సాటర్డే అని చెప్పి తెలిసి సిఐడి వాళ్ళ ద్వారా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఈ ఆడబిడ్డల ఉసురంతా ఊరికే పోదు ఈరోజు పెళ్లి రోజు ఆ పెళ్లి రోజు అయినా కూడా ఆయన్ని కుటుంబానికి దూరం చేస్తున్నారంటే అసలు ఇంకేమనాలనో అర్థం కావటం లేదు ఇప్పుడు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మన రాష్ట్ర డీజీపీ గారు ఒకటి వ్యవహరించాలని కోరుతున్నాను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎందుకనగా పంచాయతీ నిధులు ఆయన పందికొక్కు తిన్నట్లు తినేసినాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి ఇది గమనించుకోకుండా ఎప్పుడోటి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నాడు పంచాయతీ నిధులు లేక గ్రామంలో లో స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాడు పంచాయతీ నిధులు ఎవరికి అడుక్కోకుండా తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవలసింది కోరుతున్నాను ఈ అక్రమ కేసులు ఇప్పటి నుంచి వచ్చినవి కాదు రాజశేఖర రెడ్డి సీఎం గారుగా ఉన్నప్పుడు కూడా వచ్చినాయి ఆయన కూడా 26 కేసులు వేసి ఏమీ లేదని విత్డ్రా చేసుకున్నాడు ఆ తర్వాత వారి భార్య విజయమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి దానిలో నిజ నిర్ధారణ ఏమీ లేదని చెప్పి కోర్టులో ఆమె విత్డ్రా చేసుకుంది లక్ష్మీ పార్వతి గారు కూడా కోర్టులో కేసు వేసి ఏమీ లేదో తెలియని తర్వాత కేసు విత్డ్రా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆయన పేరులోనే చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు ఉమ్మి వేస్తే వారి మీదే తిరిగి ఎవరైతే ఉమ్మినారో వారి మీదే పడుతుంది అటువంటి మచ్చలేని నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు జై సిబిఎన్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కుటుంబాలకు రంజాన్ తోప క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇచ్చి ఎంతో భరోసా కల్పించారు అలాంటి వ్యక్తిత్వం గల నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు సోషల్ మీడియా నుంచి ఒక పోస్ట్ ఉన్నది ఒక కొన్ని ఉద్దేశంగా మాట్లాడాల్సి చెప్తున్నాను వీడియో ద్వారా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కంపెనీలు తీసుకొచ్చారు ఎంతో మంది నిరుద్యోగులకు ఎన్నో రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాంటి మా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అక్రమంగా దొంగ కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి వస్త్రం లాంటి అతను నువ్వు ఒక దొంగ సీఎం నువ్వు సీఎం సీట్ లో ఉన్నా కూడా దొంగ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోర్టులో ఉన్నా కూడా మాకు ఒక మంచి నాయకుడే అని సమూహంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో మంచి నాయకులు పెట్టి ఈ రోజు నువ్వు అనవసరంగా ఒక దొంగ కేసు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించాం మేము ఖండిస్తున్నాము అలాగే 2024లో నువ్వు చేసిన తప్పు అవినీతికి కూడా 2024లో మా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే ఎన్నో కంపెనీల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు నేను కూడా కంపెనీలో వర్క్ చేస్తున్నా ఎంప్లాయీనే జియో కంపెనీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు ప్రతి ఒక్క నెల నెల ఎవరు తలుచుకుంటారంటే మా ఈరోజు నియోజకవర్గంలో ఒక టీకే పాఠశాలి గారిని అలాగే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని నెల నెల సాంపిల్ తీసుకుంటారు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారి
తీసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తిగల వ్యక్తులను ఈ రోజు అనవసరంగా కేసులు పెట్టి ఒక అవినీతి పరులనే కేసులు తగదు. 2024 చెప్పామని ఈ సభ ముఖంగా 2024 తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మా రంజాన్ పండక్కి తోపా మా లాంటి మృతి పేదలకి తోపా ఇచ్చారు. జీత కుటుంబంకి పిల్లలకి పెళ్ళిళ్ళు ఎత్తున్న 50 ఏళ్ళు మాకు ఇచ్చారు. మాకు అల్లా దువా చేసి మన డబ్బును బయటకు తీసుకురామని బయటకు రావాలని దువా చేస్తున్నాము మా సార్కి. ఏం లేకపోయినా కూడా అర్చు చేసి కూర్చోబెట్టారు. పెద్ద 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 కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు గారు, అలాంటి వ్యక్తిని దొంగ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరం, దుర్మార్గం. నువ్వు తప్పు చేసావంటే మేము నమ్మం బాబు. ఈ రోజున 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి, అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. మరి ఈ అరెస్ట్ పట్ల ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఈ నిరంకుశ చర్యని ఖండిస్తూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటని మనం ఆలోచించుకున్నట్లయితే, ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మినీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి, మహిళలకి పెద్దపీట వేసి, ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరూ కూడా నేను భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. మరి వీటన్నిటి స్పందన చూసినట్లయితే, ఒక పక్కన నారా లోకేష్ గారు ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జిల్లాల్లోనూ రెండు వైపుల నుంచి ఈ ప్రజాదరణ పొందడాన్ని చూసి కంటగింపుగా గురైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి వెన్నులో వణుకు పుట్టి ఈ విధమైన ప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని అవలంబించడం ప్రజలంతా కూడా గ్రహించాల్సిన విషయం ఇది. ఇదెంతో ప్రజాస్వామ్యానికి స్టిగ్గుచేటు. ఇవాళ నిజంగా చూస్తున్నట్లయితే నిన్నటి రోజున ఒక దుర్దినం, ఒక బ్లాక్ డేగా మనం భావించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిసిన తెలిపిన విధానాన్ని మనం చూసినట్లయితే, ఒక తెలుగుదేశం పార్టీ అనే కాదు ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల విముఖతను వ్యక్తం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తూర్పారబడుతూ వారి వారి యొక్క మనోభావాల్ని వ్యక్తం చేస్తున్న విధానం మనం చూసినట్లయితే, రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే నూకలు చెల్లించే విధానం కనబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం.